నీకు ఎంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా, నీకు నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన అనుబంధం. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. సంసారం అంటే కలిసి ఉండడమే కాదు, కష్టాలు వచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు విడకుండా ఉండటం. ఒక మంచి భర్త తన భార్య కన్నీరు తుడుస్తాడేమో కాని, అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగితే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాలు కింద లెక్కే. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కాని తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే. ప్రేమ అనేది చాలా విలువైనది, దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకటం ఒక గొప్ప వరం. కలిమి లేములతో, కలిసిన మనసులతో కలివిడిగా మసులుకో, కలకాలం సుఖ సంతోషాలు పంచుకో. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది, పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కాని మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. భర్తకు భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మనసులోని ప్రేమను, బాధని కళ్లల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే. పెళ్లి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు, ఇద్దరూ ఐక్యమైపోయి తమను ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కాని తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.